మూడు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే పౌర్ణమిని శాకంబరి పౌర్ణమి అంటారు దేవి దుర్గామాత స్వరూపంగా పరిగణిస్తారు ఈ పౌర్ణమి సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్రలో ప్రత్యేక పూజలు అనేవి నిర్వహిస్తారు ఈ సందర్భంగా శాకంబరి పూర్ణిమ ఎప్పుడొచ్చింది ఈ పండుగ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం శాకంబరి పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మాత గురించి పురాణాల్లో అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఒకప్పుడు భూమిపై ఏర్పడిన కరువును రూపుమాపేందుకు భగ దేవి శాఖంబరి రూపంలో దర్శనమిచ్చింది శాఖంబరి పూర్ణిమను శాఖంబరి జయంతిగా కూడా జరుపుకుంటారు ఈ సా రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి జనవరి ఆరవ తేదీన అనగా శుక్రవారం నాడు శాకంబరి పూర్ణిమ వచ్చింది ఈ సందర్భంగా దేవి జయంతిని ఎందుకు జరుపుకుంటాము ఈ దేవి విశిష్టతలేంటి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం దుర్గం అనే రాక్షసుడు ఒకరోజు ఘోర తపస్సు చేసి దుర్గాదేవి నుంచి నాలుగు వరాలు పొందుతాడు ఆ తర్వాత దేవుళ్లకు సమర్పించే నైవేద్యాలు ఆరాధనలు అన్నీ తనకే కావాలని కోరుకుంటాడు అంతటితో ఆగకుండా ప్రజలందరినీ పీడించేవాడు దీంతో ప్రతి ఒక్కరూ కష్టాలు పడేవారు మరోవైపు భూమిపై తీవ్రమైన కరువు పరిస్థితులనేవి నెలకొన్నాయి సకాలంలో వర్షాలు కురవక పంటలు పండక ప్రజలందరూ నానా యాతనలు పడ్డారు దీంతో అక్కడ ఉండే మనుషులు ప్రజలు నిరంతరం యాగాలు తపస్సులు చేస్తూ ఉండేవారు అప్పుడు వారి కష్టాలను విన్న ఆ దుర్గామాత వారికి ధాన్యాలు పండ్లు మూలికలు పప్పు ధాన్యాలు కూరగాయలు ఆకుకూరలతో కలిపి శాకంబరి దేవతగా వెలిసింది ఆ సమయం నుంచి తనకు దేవి అనే పేరు కూడా వచ్చింది అప్పటి ప్రజలకు కలిగిన ఇబ్బందులను చూసి శాకంబరీదేవి కంటి నుంచి నవరాత్రుల పాటు ఇరవై నాలుగు గంటల పాటు కన్నీళ్లు కారాయని ఆ కన్నీళ్లే నదిగా రూపాంతరం చెందాయని దీనివల్లే కరువు ముగిసిందని శాస్త్రాల్లో పేర్కొనబడింది అదే సమయంలో దుర్గం అనే రాక్షసుడిని మట్టుబెట్టడంతో ఈ తల్లిని దుర్గాదేవిగా పిలిచారు అప్పటి నుంచి శాకంబరి పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ విధిగా ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు ఇలా చేయడం వల్ల తమ కుటుంబంలో సుఖ సంతోషాలు లభిస్తాయని కష్టాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు శాకంబరి జయంతి సందర్భంగా మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రముఖ ఆలయాల్లో శాకంబరి దేవిని కూరగాయలు పండ్లు పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కొన్ని ప్రాంతాల్లో జాతర కూడా నిర్వహిస్తారు అమ్మవారిని పూజించేటప్పుడు ఈ మంత్రాలను పఠించాలి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రి గౌరీ నారాయణి నమోస్తుతే అయేభ్యయే స్త్రాహి నవదేవి దుర్గాదేవి నమోస్తుతే సర్వ నవరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే చూసారు కదా రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి శాకంబరి పూర్ణిమ ఏ రోజు వచ్చింది ఏ విధంగా జరుపుకోవాలి అనే పూర్తి వివరాలను మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలకై మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్